సైడ్ లైన్స్ లో పెట్టుకోవచ్చండి. హైదరాబాద్ లో 3 రోజుల పాటు జరిగే ట్రేడా ప్రాపర్టీ షో శుక్రవారం ప్రారంభమైంది. తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ ప్రాపర్టీ షోను ప్రారంభించారు. 100 మందికి పైగా బిల్డర్లతో పాటు బిల్డింగ్ మెటీరియల్ సరఫరాదారులు, పరిశోధన సాంకేతిక అభివృద్ధి సంస్థలు, ఆర్థిక సంస్థలు ఈ ప్రాపర్టీ షోలో తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. తెలంగాణలో టీఎస్ ఐపాస్ ఉంది, దాని టీఎస్ బి పాస్ కింద చేయమని మేము చాలా అడుగుతున్నాం, చాలా రోజుల నుంచి అడుగుతున్నాం. బిల్డింగ్ పాస్ బి పాస్ మీకు 21 రోజుల్లో ఇప్పిస్తానని నిన్న మంత్రి వర్యులు చెప్పారు. సిఆర్డిపి అనేది ఒకటి రోడ్ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు డీ కంజెషన్ కోసం. ఒకటి సిటిజన్స్ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా గవర్నమెంట్ దగ్గరికి పోయి ఏదో టెంపరీ విషయాలు మాట్లాడకూడదు. గవర్నమెంట్లో ఎటువంటి లోపం ఉందండి, ప్లానింగ్లో ఎటువంటి లోపం లేదు. లుక్ ఈస్ట్ అనేది పెట్టవలసిన పాలసీ ఎందుకు వచ్చింది? మనం పెట్టినటువంటి యూనిట్స్ అక్కడికి ముందుకు రాలే. శ్రీశైలంలో హార్డ్వేర్ పార్క్ పెట్టలేదండి, ఇట్ ఎ లాంగ్ లాంగ్ బ్యాక్. జెమ్ అండ్ జ్యువెలరీ పార్క్ శ్రీశైలం రోడ్లో లేదండి. ఇప్పుడు ఫార్మాసిటీ ఎక్కడ వచ్చిందండి? శ్రీశైలం రోడ్లో వచ్చింది. సో గవర్నమెంట్ ఏమి చేయలేదంట కాదు, చేశాము. ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీ బాగా ఫ్లరిష్ అయింది, అక్కడ ఇండస్ట్రీ టేక్ ఆఫ్ కాలేదు పూర్తిగా. సో గవర్నమెంట్